మిత్రులారా మీరు ఆలోచన చేయండి, ఈరోజు శ్రీహరి కోటీశ్వరుడు కాదు, శ్రీహరి వ్యాపారవేత్త కాదు, శ్రీహరి ఒక సామాన్యమైన కార్యకర్త గ్రామస్థాయి నుంచి ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా గతంలో జడ్పిటీసీగా భారత్ జోడో యాత్రలో మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారు కర్ణాటక నుంచి కృష్ణానది మీద తెలంగాణలకు ఎంటర్ అయినప్పుడు అపూర్వమైన స్వాగతం పలకడానికి అన్ని రకాలుగా కృషి చేసి భారత్ జోడో యాత్రలో తను కష్టపడి ఈ పార్టీని ముందుకు నడిపించడంలో సహకరించాడు. అదే కాదు, పార్టీ సభ్యత్వాలు కావచ్చు, కార్యకర్తల మీద పెట్టిన అక్రమ కేసులు కావచ్చు, హాత్ జోడో కార్యక్రమాలు కావచ్చు, ప్రతి కార్యక్రమం ఈరోజు శ్రీహరి గారు పార్టీ జెండా మోసిండు. కాబట్టి మాకు, మీకు అందరికీ తెలుసు, కొత్తకోట దయాకర్ రెడ్డి గారి కుటుంబంతో నాకున్న అనుబంధం బంధం. దయాకర్ అని అంటే నాకు పెద్దన్నలాగా. ఆ కుటుంబం కూడా ఇవాళ నా విజ్ఞప్తి మేరకు మా సింధు మా సీతక్క శ్రీహరిని గెలిపించడానికి పెద్ద మనసు చేసుకొని వారు ముందుకొచ్చారు. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వీరారెడ్డి గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఈరోజు ప్రశాంత్ కూడా యువకుడు, తనకు అవకాశం కావాలని కోరిండు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రశాంత్ లాంటి యువకులకు ఇవ్వకుండా బలహీన వర్గాల బిడ్డైన ముదిరాజు బిడ్డైన శ్రీహరికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నేను ఇవాళ మక్తల్ గడ్డ మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని అడగదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో 11% ఉన్న ముదిరాజు బిడ్డలు, నువ్వు 119 టికెట్లు ఇస్తే ఒక్క ముదిరాజు బిడ్డ కూడా టికెట్ ఇవ్వలేదు అంటే ఇవాళ నీకు ముదిరాజుల ఓట్లు అక్కర్లేదన్న మాటనే కదా. అందుకే కాంగ్రెస్ పార్టీ మక్తల్లో శ్రీహరికి, రాజేంద్ర నగర్లో నరేందర్కి, గోజామాయల్లో సునీతారావుకి, ఇవాళ పటాన్చెరువులో నీలం మధు ముదిరాజుకు 4 టికెట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఏ ఆత్మగౌరవం కోసం ముదిరాజులు కొట్లాడినరో, ఏ పౌరుషంతో తమ ఉనికిని తమ మనుగడను కాపాడుకున్నారో, ఇవాళ ముదిరాజులకు సముచితమైన స్థానం కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలనుకున్నది. అందుకే ఇవాళ మక్తల్లో ఏమా హేమిలు పోటీ పడ్డా బలహీన వర్గాల ముదిరాజు బిడ్డ శ్రీహరికి మనం ఈరోజుకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ నేను అడుగుతున్నా, మా దయాకరన్న బతుకున్నంతకాలం కృష్ణానదిలో ఇసుక తరలించకుండా రాత్రి పగళ్ళు పహారా చేసి కాపు కాసిండు, సరిహద్దులో సైనికులు దేశాన్ని ఎట్లా కాపాడినరు, ఈ ప్రాంతంలో అక్రమ ఇసుక తరలింపును కొత్తకోట దయాకర్ రెడ్డి అడ్డుకున్నాడు. కానీ ఇవాళ ఇసుక దొంగ, ఇసుక భూ ఆక్రమణదారుడు ఈ స్థానిక ఎమ్మెల్యే. ఇవాళ ఈ ఇసుక దొంగతనంలో ఈ ఎమ్మెల్యే గారి పాత్ర ఉన్నది, అది ప్రభుత్వానికి తెలుసు. ఈ ప్రాంతంలో భూముల ఆక్రమణలు జరిగితే మీ ఎమ్మెల్యే గారి పాత్ర ఉంటుంది. దళిత బంధు ఇస్తే 30% 3 లక్షలు ఇవ్వాల్సిందే. ఈ ప్రాంతంలో ఏ సంక్షేమ పథకం వచ్చినా, ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా 30% స్థానిక ఎమ్మెల్యేకు కప్పం కడితే తప్ప ఈరోజు ఇక్కడ పరిస్థితులు పనిచేసుకునేటట్లు లేవు. అదేవిధంగా ఎవరైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసమో, దళితుల 3 ఎకరాల భూమి కోసమో, ఇంటికో ఉద్యోగం కోసమో, లేకపోతే ప్రాంత రైతుల నీళ్ళ కోసమో, కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్ల కోసమో పోతే వాళ్ళను తిట్టి కొట్టి గన్మెన్లతో మెడల్ వాటి దొబ్బిస్తున్నాడు. ఇవాళ ఇంటికి పోయిన వాళ్ళను, నేను ఓట్లేసి గెలిపించిన ప్రజలు, ఇవాళ నీకు వాళ్ళు ఓట్లు వేయబట్టే నీకు ఆ ఎమ్మెల్యే కుర్చీ వచ్చింది. ఆ కుర్చీ వచ్చినందుకే నీకు ఇంత ఇజ్జత్ వచ్చింది. ఇవాళ ఈ ఇజ్జత్ ఇచ్చింది ఈ మక్తల్ నియోజకవర్గ ప్రజలు. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి మక్తల్కి ఏం చేసినవా అంటే, సగం నారాయణపేట జిల్లాలో, మిగతా సగం వనపర్తి జిల్లాలను ఇంకెక్కడనో చించి అక్కడింత ఇక్కడింత మక్తల్ని ముక్కలు చేసాడు. మీకెందుకు రెవెన్యూ డివిజన్ రాలేదే? ఈయన ముఖ్యమంత్రి గారికి దగ్గర పార్టీ ఫిరాయించినప్పుడు అభివృద్ధి కోసం ఫిరాయిస్తున్నా అన్నాడు.
ఏం అభివృద్ధి? ఇసుక దోపిడీ అభివృద్ధి, భూముల ఆక్రమణ అభివృద్ధి, పేదల్ని ఇంటికి వస్తే గన్మెన్లను పెట్టి కొట్టించి మెడలు పట్టి దొప్పించడం అభివృద్ధి. ఇదేనా నువ్వు నేర్చుకున్నది? ఇదేనా నువ్వు ప్రజలకు నీ ఓట్లేసిన వాళ్ళకు? అందుకే ఇంతకుముందు మా అక్క చెప్పినట్టు మమ్మల్ని మెడలు పట్టి తప్పుడు కాదు బిడ్డ, నిన్ను పలిమేర్లు దాటే వరకు మెడలు పట్టి మక్కలు ప్రజలు మెడలు పట్టి తప్పుడు కాదు గొర్రె పిల్లను కాలు పట్టి ఈడ్చకపోయినట్టు గొరగొర నిన్ను ఈడ్చి నిన్ను కృష్ణా నదిలో ఇసిరేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.